ప్రస్తుతంగా కీలకమైన వార్తల్లో చూసుకుంటే ఓడిపోయిన ఓటు అన్నదే ఒక ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఇవాళ కూడా ఆ అంశమే ప్రధానంగా తెలంగాణలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఓడిపోయిన ఓటు లక్షల్లో ఓట్ల గల్లంతో గుర్తింపు కార్డులు లేక ఓటు లేక వెనుతిరిగిన వారిందరో చేతులెత్తేసిన ఎన్నికల సంఘం అన్నది ఒక వార్త, ప్రధానమైన వార్త. ముఖ్యంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గతంలోనే ఆరోపణ చేశారు, చాలామంది ఓట్లు లక్షల్లో ఓట్లు మిస్ అయినాయి, వాటిని అందరికీ కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది, కొంత గ్యాప్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు వెళ్ళాలి, ఈలోపు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినప్పటికీ ఎలక్షన్ కమిషన్ దాని మీద పెద్దగా స్పందించలేదు. చివరికి ఇప్పుడు చూస్తే ఓట్లు ముగిసిన తర్వాత, ఓటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరైతే కమిషనర్ ఉన్నారో రజత్ కుమార్ సారీ చెప్తున్న పరిస్థితి. వెంకటరెడ్డి గారు ఎట్లా ఉంది, ఎట్లా చూస్తారు దీన్నంతా కూడా? రామ్ గారు, దీంట్లో రెండో ఆలోచన లేదు. ఫస్ట్ టైం మనం ఎలక్షన్ కమిషన్ గురించి ఇంత అనుమానాస్పదంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మర్రి శశిధర్ రెడ్డి గారు ఎన్నికలకు సంబంధించి ముందస్తుగా వెళ్ళినటువంటి కేసీఆర్ గారు ప్రయత్నం చేసినప్పుడే కోర్టులోకి వెళ్ళినటువంటి సందర్భం మనం చూసినాము. అన్ని పార్టీలు కూడా మీరు తొందరపడకండి, ఎన్నికలకు సంబంధించి జనవరి 1కి మామూలుగా మీరు ఈ నమోదు ఉంటుంది అంటే ఆయన చాలా వేగంగా అంత బాగుంది అంత బాగుంది అని చేసినాడు. కానీ వల్ల నేను మాట్లాడకూడదు, కానీ రజిత్ కుమార్ గారు తెలంగాణ జరిగినటువంటి ఎన్నికలన్నిటికీ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మల్కాజ్గిరిలో మా దిలీప్ కుమార్ పోటీ చేసినటువంటి దాంట్లో కనీసం 30,000 ఓట్లు గల్లంతైనవి. అసలు ఎన్నికల ప్రక్రియను అధ్వాన్నంగా చేసినటువంటి అధికారిగా ఇవాళ ఆయన మిగిలిపోతాడు తెలంగాణలో. సారీ చెప్తే కాదు కావాల్సినటువంటి, సారీ అంటే ఏమిటండి? ఇప్పుడు మా ఇంట్లో నాకు మా మిస్సెస్కి 2 ఓట్లు ఉన్నాయి. ఆమె ఒక పోలింగ్ బూత్కి వేసినారు, నేను 25 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో మా ఇంట్లో మేము ఉంటున్నాం, ఎన్నడూ జరిగింది నాది ఒక పోలింగ్ బూత్కి వేసినారు, ఏం అవసరం ఉంది? పోనీ నేను అనుకున్నా మా మిస్సెస్ ఏమైనా లేడీస్ బూత్ ఏమనుకున్నది కాదు, మళ్ళీ అది జాయింట్ అందరు పురుషులు ఉన్నటువంటిది. అసలు గతంలో ఏం జరిగేది? ఈ సిబ్బంది వచ్చి ఇంటికి వచ్చి వెరిఫై చేసి మీ ఇంట్లో ఎవరున్నారు ఎవరు లేరు అని చూసి ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు, అది ఆధారం. అసలు అది జరగలే. రెండవది, రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు స్లిప్పులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వద్దన్నారు, దాన్ని లేకుండా చేసినారు, వాళ్ళు ఇవ్వలే. కాబట్టి ఇవాళ చంద్రయాన్ గుట్టలో మీరు చూసినారు, ఎందుకు ఒక సామాజిక వర్గాన్ని ఎన్ని ఓట్లు సుమారుగా 3,000 మీరు లైవ్లో చూసినారు, 3,000 ఓట్లు గల్లంతైనవని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. ఒక అమ్మాయి అయితే అసలు వాళ్ళ ఎవరో బంధువులు చనిపోయిన దానికంటే అధ్వానంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి చూసినాము. కాబట్టి నేను అంతేకాదు, ఇవాళ ఎన్నికల సంఘము నేను ఒక 5 సార్లు వెళ్ళాను మా పార్టీ తరఫున. అక్కడ సబ్జెక్ట్ ఉన్నవాడు ఒక్కడు లేడండి, ఏదైనా అడిగితే కింద ఒక ఆయన రిటైర్ అయినా ఉన్నాడు, పైననేమో రజిత్ కుమార్ గారు, వాళ్ళు ఈ అమ్రపాలి వీళ్ళందరినీ తీసుకొచ్చినారు. వాళ్ళకి ఏం సబ్జెక్టు తెలుసో ఎన్నికలకు సంబంధించి నాకు తెలియదు. కింద వెళ్తే ఆయన రిటైర్ అయినా ఒక ఆయన ఉంటాడు, ఆయనకు తోచింది ఆయన చెప్తాడు. ఇంత అధ్వాన్యంగా మేమనుకున్నాం ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళేటప్పుడు మేమంతా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలని మేమనుకున్నాం. అసలు మన వాళ్ళకంటే మాకు ఎక్కువ తెలిసిన పరిస్థితి. కాబట్టి ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల ఓట్ల గల్లంతకు సంబంధించిన బాధ్యత రజిత్ కుమార్ గారు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము తెలంగాణ జనసమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ సారీ అంటే ఏమిటి? ఇవాళ మాకు జరిగే నష్టం ఎంత? మల్కాజ్గిరిలో 30,000 ఓట్లు గల్లంతేని ఎవరు బాధ్యులు అండి? 30,000 ఓట్లు గల్లంతేని దానికి? మేము నిన్న పిటిషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం, ఆయనకు మొబైల్ నెంబర్ ఉండదు, రాడు, దేంట్లోకి ల్యాండ్ నెంబర్ ఇస్తారు. విచిత్రం ఏంటంటే మేము చెప్పినాం ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు వస్తుంటామంటే సెక్రటేరియట్లో పాసులు కూడా ఏంటంటే మీరు ఫోన్ చేయండి మేము అంటే అధ్వాన్నమండి. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా ఎన్నికల సంఘం ఇంత అధ్వాన్నంగా ఓట్లు దీనికి మళ్ళీ ఆయన భవిష్యత్తులో ఈ పార్లమెంటు కండక్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ మరింత అధ్వానంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పి మేము ఈ మా ప్రజాకూటమి తరఫున డిమాండ్ చేస్తున్నాం. దినేష్ చౌదరి గారు ఎట్లా చూస్తారు దీన్ని అంతా? మొదటగా ఏంటంటే బలరాం గారు, ఎస్ కొన్ని పొరపాట్లు జరిగినట్టు స్వయంగా ఎలక్షన్ కమిషనే ఒప్పుకున్నది, వాళ్ళేం దాపరికం లేదు. అయితే మనకి ఎన్నికలు అనేది ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం. ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ విధంగా మా ఓట్లు గల్లంతైనవి అనేది ప్రతిసారి వచ్చే సమస్యనే. అంటే నేనేమంటున్నా అంటే ఇది ఒక దీనిలోనే వ్యవస్థలోనే ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇంత విస్తృత జనాభా కలిగిన దేశం మనది, దీనిలో ఆ సరిపడిన అధికార యంత్రాంగం అనేది ఎప్పుడు కూడా అందుబాటులో ఉండదు. అయితే ఎప్పటికప్పుడు వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ దాన్ని సమస్యను అధిగమించి ముందుకు వెళ్తూనే ఉన్నారు, కానీ ఇంకా కూడా ఆ ప్రాబ్లమ్స్ ఎదురైతూనే ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా ఫీల్డ్లో చూస్తుంటాం కదా, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు ఒకటి మాత్రం కొన్ని పోలింగ్ బూత్లు భర్తది ఒక పోలింగ్ బూత్ భార్యది ఒక పోలింగ్ బూత్ వచ్చి కొన్నిసార్లు వేరే డివిజన్లలో పడిపోతున్నాయి.
అవి అట్లాంటివి అన్నీ కూడా కొద్దిగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయంలో మేము కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఈ పోలింగ్ బూత్లు ఉండడం అనేది మాకు కూడా ఎలక్షన్ మీద ఎంతో కొంత దాని ఎఫెక్ట్ పడుతుంది. ఒక్క నిమిషం, ఈ ఈ అంశం మీద సుదీర్ఘ పోరాటం చేస్తున్న మరి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన టీపీసీసీ ఎలక్షన్ సెల్ చైర్మన్గా ఉన్నారు. ఇవాళ ఎలక్షన్ బాధ్యతలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ సెల్ చూసుకుంటుంది. అయితే ఈ సుదీర్ఘ పోరాటం చేస్తున్న శశిధర్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు. శశిధర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి, మీరేమో సుదీర్ఘ పోరాటం చేసిండ్రు ఈ ఓట్ల గల్లంతు మీద. ఇవాళ అయిపోయిన తర్వాత, ఓట్ల ముగిసిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సారీ చెప్తుంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇది ఒకరోజుతో జరిగింది కాదు, వ్యవస్థను సమగ్రంగా పాడు చేయడం జరిగింది. గతంలో సీఈఓగా ఉన్నటువంటి బన్వర్లాల్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పొత్తుగా మారి 3 సంవత్సరాల నాడు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు 15 లక్షల మంది పేర్లు తొలగించాలని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు ఆదేశించి ఆనాడు దాన్ని మేము ఎదుర్కొని వాళ్ళు చేస్తున్నదంతా అక్రమంగా జరుగుతుంది అనేటువంటిది ఆ రోజు కూడా మేము పూర్తి ఆధారంతో ఎన్నికల సంఘం ముందుకు పోయినప్పుడు 14 మంది సభ్యుల కలిగినటువంటి ఒక బృందాన్ని పంపించి తనిఖీ చేయించి మేము చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా నిజమని చెప్పి తెలుసుకొని ఆ రోజు కమిషనర్ గా అంటే డిఓ హైదరాబాద్ కమిషనర్ జిహెచ్ఎంసీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ని బదిలీ చేయడం జరిగింది. ఇది అప్పుడు ఎన్నికలు దగ్గరికి వచ్చినాయి. మేము దాని తర్వాత పన్వర్లాల్ గారిని ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అతన్ని మార్చి కొత్త సీఈఓని నియమించాలనే ఉద్దేశంతో ఒక సందర్భంలో నా ఎదుట నేను కూర్చొని ఉండగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి నసీం జైదీ గారు చీఫ్ సెక్రటరీ తెలంగాణతో మాట్లాడుతూ ప్రపోజల్ ఏమైందంటే అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి పంపించాము, వారి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో అది అప్రూవల్ కి పడుతుందని చెప్పి అంటే 2 సంవత్సరాల దాకా ఇలాంటి అక్రమాలకు పాల్పడినటువంటి సీఈఓని అదే చోట కొనసాగించడానికి ముఖ్యమంత్రి గారు ఆ ప్యానెల్ అప్రూవ్ చేయకుండా పెట్టి చివరికి రిటైర్మెంట్ వరకు కూడా అతనే ఉండి దాని తర్వాత ఫిబ్రవరిలో మధ్యలో టెంపరీగా ఎవరు ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఫిబ్రవరిలో ఇప్పుడున్నటువంటి రజత్ కుమార్ గారు చేరడం జరిగింది. సమయం చాలా తక్కువ ఉంది. మేము ఫస్ట్ సెప్టెంబర్ 1వ తేదీ నాడు 2019కి సంబంధించినటువంటి జాబితాను డ్రాఫ్ట్ రోల్ ని ప్రకటించినప్పుడు ముందస్తు ఎన్నికల అంటే అసెంబ్లీ రద్దు చేయడం వల్ల ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ వారు 4 నెలలకు జరగాల్సినటువంటి ప్రక్రియను కేవలం 4 వారాల్లో పూర్తి చేసేటువంటి తంతు వారు పూర్తి చేశారు. మేము ఎప్పటికప్పుడు పూర్తి ఆధారంతో 68 లక్షల ఓట్లలో పేర్లలో అవకతవకలు ఉన్నాయని చెప్పి ఎన్నికల సంఘం కోర్టుకు ముందుకు పోయినప్పుడు వారి ఆధారాలను పరిశీలించి కొంతవరకు చేయగలిగింది, సాధ్యమైనంత వరకు చేయగలిగింది, మేము చేసినటువంటి కృషి మంచిది అని చెప్పి కూడా హైకోర్టు వారు అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే తప్పులు జరిగినప్పుడు దీనికి బాధ్యులు ఎవరు అనేటువంటి విషయాన్ని అకౌంటబిలిటీ ఎవరు దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు చేసినటువంటి వారి పైన చర్య తీసుకోకుండా ఉండి నిర్లక్ష్య వైఖరితో ఇష్టానుసారం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి విధంగా రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును పూర్తిగా ఈ రకంగా ప్రజలకు దొరకకుండా చేయించడం ఇది ఈరోజు ఇది ఒక చాలా పెద్ద ప్రజాస్వామ్యానికి ఒక చాలా తీరని ద్రోహం ఎన్నికల సంఘం. శశిధర్ రెడ్డి గారు, ఇప్పుడు ఫైనల్ గా ఏం జరగాలంటారు మీరు? ఇప్పుడు ఫైనల్ గా ఏం జరగాలంటారు? దీన్ని అసలు ఇంతవరకు తప్పులు జరిగినటువంటి దాంట్లో ఎవరు దానికి బాధ్యత వహించాలి, ఎవరు దానికి బాధ్యులు, వారి పైన చర్య తీసుకోకుండా మీరు ముందుకు అన్ని మేము సరిచేస్తామంటే అది జరిగే పని కాదు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఇదే పునరావృతం కాకుండా పోదు కనుక దీనిపైన మేము కూడా దీనిపైన ముందుకు ఏ విధంగా పోవాలి, ఏ విధమైనటువంటి అవసరమైతే న్యాయ పోరాటానికి పోతాం, ఎన్నికల సంఘాన్ని మేము ఎన్నికల సంఘం చేసేటువంటి దానికి వారికి హెల్ప్ చేయడానికి మేము తయారుగా ఉన్నాం. మేము వారికి విరోధంగా మేము చేసేటువంటి పని కాదు. వారు చేయలేనటువంటిది సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం ఉంది,
అవన్నీ కూడా పూర్తిగా చూసుకొని దీనికి చిత్తశుద్ధితో ఉన్నటువంటి వారు తప్పు చేసినటువంటి వారిపై చర్య తీసుకోకుండా ముందుకు మేము పోతామంటే అది జరిగే పరిగాలి. సార్ శైజర్ రెడ్డి గారు, ఒకటి ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే మీరు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న లైన్ లోకే ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు కూడా మీ లైన్లోకి వచ్చినట్టున్నారు. ఆ ఓట్ల గల్లంతు విషయంలో పొరపాటు జరిగింది, దాని మీద మేము కూడా ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించబోతున్నామని చెప్పి ఆయన ఇప్పుడు చెప్పారు. మీరు గతంలో మాట్లాడితేనేమో ఎన్నికల కోసం కారణాలు వెతుకుంటున్నారు ఆపడానికి అని చెప్పి చెప్పారు. కోర్టుకు పోతున్నాడు, ఎన్నికలకు తయారుగా లేడు, భయపడుతున్నాడు అని చెప్పినటువంటి వాళ్ళు ఆ రోజు ఈరోజు ఈ రకమైనటువంటి నిరసన పబ్లిక్ ప్రజలు వ్యక్తం చేశారు కనుక ఏదో మేము కూడా అవును తప్పు జరిగిందని చెప్పాలనేటువంటి ప్రకటన ముసలి కన్నీలు గారుస్తున్నారు టీఆర్ఎస్. ఇది టీఆర్ఎస్ చంద్రశేఖరరావు అసలు నిజమైనటువంటి చర్య తీసుకోవాలంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పైన చర్య తీసుకోవాలి. మొదటి 2015లో చెప్పాను, మొదటి కుట్రదారుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, రెండో కుట్రదారుడు బన్వర్లాల్, మూడో కుట్రదారుడు సోమేష్ కుమార్. ఒక సోమేష్ కుమార్ ట్రాన్స్ఫర్ చేయడంతో కాదు, 2002లో ఉత్తరప్రదేశ్ లో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 20,000 మంది ఓట్ల అక్రమంగా తొలగింపులు చేర్చడం జరిగిందనేటువంటి కంప్లైంట్ చేస్తే అక్కడ రాంపూర్ ఎంపీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి బేగం నూర్ బార్ గారు కంప్లైంట్ చేస్తే ఆనాడు లిండో గారు దానిపైన దర్యాప్తు జరిపించి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ని సస్పెండ్ చేయడం జరిగింది. అంత అంత ఎలక్షన్ కమిషన్ కు చాలా అధికారాలు ఉన్నాయి, వారు ఆ అధికారాలను సరిగ్గా ఉపయోగించకుండా అది తప్పుతో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి విధంగా ఎన్నికల సంఘం. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను, ద్రౌపది వస్త్రాపరణ జరుగుతున్నట్టు ప్రజాస్వామ్య వస్త్రాపరణ జరుగుతుంటే ఎన్నికల సంఘం ధృతరాష్ట్రులుగా చూస్తూ కూర్చొనుంది. ఇది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉండే వారి బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో విఫలమైంది అనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు టైం స్పేర్ చేశారు మాకోసం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దినేష్ గారు, మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఎవరైతే శశిధర్ రెడ్డి గారు సుదీర్ఘంగా ఈ ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతగా. ఆయన ఎప్పుడైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయో, జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరిగిందని చెప్పి ఆయన అప్పుడు పోరాటం చేస్తున్నప్పుడు మీ పార్టీ నాయకులు ఆయన ఓడిపోతున్నామని చెప్పి కారణాలు వెతుక్కుంటున్నారు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించడానికి అని చెప్పి ఆయనను విమర్శించిన టీఆర్ఎస్, ఇవాళ అవును నిజంగానే పొరపాటు జరిగిందని చెప్పి నిన్న కేటీఆర్ గారు మేము మావులను కూడా పంపిస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు ఓట్ల గల్లంతు మీద అంటున్నారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకటంటే శశిధర్ రెడ్డి గారు సరే దానిపైన పోరాటం చేశారు, కోర్టులకు వెళ్ళారు, ఆ విషయం అయితే ఎవడు కాదనలేడు. కానీ శశిధర్ రెడ్డి గారు ఎందుకో నాకు అనిపించింది, చాలా కన్వీనియంట్గా గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే పరిస్థితులు తలెత్తినాయి అనేక సార్లు. అప్పుడు ఇప్పుడు వాళ్ళతో కలిపి కూటమిలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఆ రోజు అనేక సార్లు ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీలు హయాంలో మా ఓట్లు తీసేస్తున్నారు, మా ఓటర్లే ఓట్లు తీసేస్తున్నారు పోయినాయి అనేసి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం జరిగింది. ఓటింగ్ రోజు మనం చూసినాం అనేక మంది ప్రజలు వచ్చి మాకు ఓటర్ ఐడి కార్డు ఉన్నది మాకు ఓటు లేదు అనేసి ఆ రోజు కూడా అన్న పరిస్థితులు ఉన్నాయి. నేనేమంటున్నా, ఎలక్షన్ కమిషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ, అది రాజ్యాంగబద్ధ సంస్థ. దానిపైన మీరు ఎప్పుడైతే ఇటువంటి ఇవన్నీ కూడా అపవాదులన్నీ తీసుకురావాలని ప్రయత్నం చేసి దానికి ఒక ఎజెండాని మీరు అంటగట్టాలని ట్రై చేస్తున్నారంటే, శశిధర్ రెడ్డి గారు మేము గతంలో చెప్పినట్టే ఈ రోజు కూడా మళ్ళీ ఒకసారి మీరు ఎందుకు కొద్దిగా ఈ ఫలితాలు రాకముందు యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ స్కేప్ గోట్ అనేది మేము ఒక ఆలోచనలోకి వస్తున్నాం. వ్యవస్థలో ఎప్పుడైనా సరే మేమేమంటున్నాం 100% భారతదేశంలో అన్ని వ్యవస్థలు బ్రహ్మాండంగా ఉన్నాయని అనలేం, ఎందుకంటే మనకి ఈ రోజు కూడా ఇంకా స్ట్రీమ్ లైన్ రావాల్సినవి చాలా ఉన్నాయి. సో దానిలో ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో పొరపాటు చేసి స్వయంగా వాళ్ళే అన్నారు కొన్ని కొన్ని అయినాయి, కానీ ఇంత వాస్ట్ వ్యవస్థలో మనం చూసాం ఎలక్షన్లు అయిన పరిస్థితులు ఎక్కడా కూడా హింసాత్మక ఘటనలు చాలా అంటే చాలా మినిమల్, నాట్ ఈవెన్ 1% కాదు. కానీ శశిధర్ రెడ్డి గారు ఆధారాలతో లక్షల మంది ఓట్లు గల్లంతైనవి మార్చబడ్డాయి, అందులో అడిషనల్గా కొంత వేరే వాళ్ళవి ఉన్నాయి, ఇవాళ జెన్యున్ ఓటర్స్ మిస్ అయినాయి అని చెప్పి ఎవిడెన్స్తో పాటు పోయినప్పుడు మీరు కూడా స్పందించుంటే ఒక నెలలో రెండు నెలలో కొంత జాప్యం చేసైనా ఎలక్షన్ కొంత ప్రాసెస్ ఆపైనా నిజంగా వారందరికీ కూడా న్యాయం జరిగి ఉండేదిగా. మీరు అప్పుడు ఆయన మీరు సపోర్ట్ చేయాలి, అప్పుడు మీరు వ్యతిరేకించారు ఆయన. మేమేమంటున్నాము, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్,
వాళ్ళు ఇండిపెండెంట్ అథారిటీ వాళ్ళు అప్పుడు అధికార పార్టీగా మీరు కూడా ఆయనకు ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఇచ్చేది ఏదో అప్పుడు ఇచ్చి ఉండుంటే బాగుండేదేమో కదా. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఏమందండి, మేము అన్నీ కూడా సక్రమంగా చూసుకున్నాము, వీఆర్ రెడీ ఫర్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్, ఇంకా కూడా సమయం ఉంది ఓట్లు చేర్చుకునేందుకు. పోలింగ్కి వారం రోజుల ముందు కూడా మీరు చేసుకోవచ్చు, ఓట్లు వస్తాయనేసి చెప్పారు కదా. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, వాళ్ళు అవునన్నా కాదన్నా అని కోర్టులు ఎప్పుడైనా సరే వాళ్ళ అభిప్రాయం తీసుకుని వాళ్ళనే కన్సిడర్ చేస్తాయి. అందులో మాకేంటంటే, ఇప్పుడు ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎలక్షన్స్, మా కంట్రోల్లో కాదు కదా. సో వాళ్ళ దీని ప్రకారము ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు, ఇటువంటివి ఏమన్నా ఉంటే మేము సరిదిద్దుతాం, మేము మీ మా దృష్టికి తీసుకురండి, మేము సరిదిద్దుతామన్నారు. కోర్టు కూడా డైరెక్షన్ ఏమిచ్చింది, ఆయన రేజ్ చేసిన అభ్యంతరాలను పరిశీలించండి, పరిశీలించి దానిలో ఉన్న వాటిలో ఏదైనా మీ దగ్గర లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకోండి అన్నది. వాళ్ళు ఏమన్నారు, ఎస్ ఇన్ని డిలీషన్స్ జరిగినాయి, వాటిలో కొన్ని ఎంక్వైరీ చేసినాం, మళ్ళీ అడిషన్ అయినాయి ఇవి అనేసి చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఓకే. సో అయినా కూడా నేనేమంటున్నా అంటే, ఇది ఈరోజు ఒక్కరోజే అయిపోయింది, 2018 ఎలక్షన్స్కి అయింది లేకపోతే 2015 అయిందని శశిధర్రెడ్డి గారు అనడం మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే గతంలో అనేక సార్లు కావాలంటే ఆ పేపర్ కట్టింగ్లు ఉంటాయి, వీడియో బయటలు ఉంటాయి. శశిధర్రెడ్డి గారు ఈరోజు మొత్తం అన్ని భువన భూగంతరాలు అన్ని ఈరోజు బద్దలైపోయినాయి అనే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఆ విషయం జరిగిందైతే ఆయన ఓపెన్గా చూపించిన కూడా అలర్ట్ కాలేదు అన్నది కదా. గతంలో కూడా అట్లే చూపించినామండి, గతంలో కూడా అట్లే చూపించినాం మేము కూడా. బలరాం గారు, కేసీఆర్ గారు ఏం కొంపలు మునిగినాయి, మేము ఎన్నికలైనాక మాట్లాడుతున్న వల్ల ఆనాడంటే ఏమన్నారు, మీరు ఎన్నికల కోసం భయపడుతున్నారన్నారు. ఏం కొంపలు మునిగినాయి, జనవరి 1 ఎప్పుడు కూడా రివిజన్ ఆఫ్ పోల్స్ ఓటర్ లిస్ట్ ఉంటుంది, మీకు అందరికీ తెలిసినటువంటిది, దేశ యావత్ దేశంలో ఉండేటువంటిది. మరి ఏం కొంపలు మునిగినాయి అనేటువంటి దాని కింద కొద్దిగా అన్నీ కూడా సరిగ్గా చేసి ఓటర్ లిస్ట్ సరిదిద్ది చేయమనేటువంటి దాని కింద శశిధర్రెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటిది, మా పార్టీలు కూడా అన్నీ అడిగినటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు ఆయనే రద్దు చేసినాడు, ఆయనే ఢిల్లీకి పోయినాడు, ఆయనే డేట్ కూడా ఫిక్స్ చేసినాడు, ఫలానా డేట్ నాడు ఎలక్షన్లు అయితే అని చెప్పినటువంటి దాంట్లో జరిగినటువంటిది. ఇక్కడ ఎక్కడ అనుమానాలు వస్తున్నాయంటే, ఎన్నికల కమిషన్ మీద రాకూడదు, మనం మాట్లాడకూడదు, ఒక సర్వసత్తరమైన అటానమీ బాడీ అది. కానీ ఇక్కడ నియమించేటువంటి పద్ధతి కూడా నేను ఇవాళ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్, అసెంబ్లీలో ఉండేటువంటి అపోజిషన్ లీడరు ప్లస్ ముఖ్యమంత్రి గారు ముగ్గురు ఉండి చేసేటువంటి ప్రయత్నం ఉండాలి. వీళ్ళేదో ప్రతిపాదన చేస్తున్నారు తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులను. కర్మ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, ఐఏఎస్ అధికారులకు అందరికీ కూడా మీరు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక రీఎంప్లాయ్మెంట్ చూపిస్తామనేటువంటి ఒక ఆశ దౌర్భాగ్యం అనే పరిస్థితి అండి. చీఫ్ సెక్రటరీలను అడ్వైజర్లుగా పెట్టినటువంటి అవసరం, డీజీపీలను మళ్ళీ చేసినటువంటి పరిస్థితి జరుగుతుంది. అంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు పదవిలో ఉన్నప్పుడు మాకు సహకరించండి, మాకు సహకరిస్తే మీకు తర్వాత మీకు అవకాశాలు ఉంటాయి. రీఎంప్లాయ్మెంట్ ఏంటండి, చీఫ్ సెక్రటరీ అవసరం అనంటే మళ్ళీ అంటే ఇంకా మిగతా చీఫ్ సెక్రటరీ ఇంకా ఎవరు ఉండరండి ఐఏఎస్ ఆఫీసర్లు. ఇది ఒక లాలూచి అనేటువంటిది ఐఏఎస్ అధికారులకు, ఈ ప్రభుత్వానికి ఇది చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనపడుతున్నటువంటిది. ఈ ఆశలతో ఏంటంటే ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే చేసే పరిస్థితికి మీరు రావడం. ఇలా ఎవరు బాధ్యత తీసుకోవాలా, బాధ్యత సారి కాదు కదా. ఇప్పుడు మల్కాజ్గిరిలో మేము అడుగుతున్నాం రీపోల్ అది, దాని ప్రకటన దాని ఫలితాలను ఆపి మీరు 30,000 గల్లంతైన దానికి బాధ్యత. ఇది ఇంత పెద్ద టెక్నాలజీ, దినేష్ గారు అంటున్నారు గత ప్రభుత్వంలో జరిగింది, టీడీపీ ప్రభుత్వంలో జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది, జరిగి ఉండొచ్చు. ఇలా పెద్ద టెక్నాలజీ పెరిగింది, 70 తర్వాత కూడా ఇట్లా బటన్ నొక్కితే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి పరిస్థితి అప్పుడు మీరు ఎందుకు తొందరపడాలని వాళ్ళు అడుగుతున్నాము, ఎందుకు ఆలోచించబడాలని మీరు అడుగుతున్నాము. ఇప్పుడు మీ లాలూచి ముఖ్యమంత్రి సంఘం రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ చేయాలంటే మేము కోరుతున్నాం. శశిధర్రెడ్డి గారు ఆ మాట చాలా క్లియర్గా చెప్పారు, ఈ ఓట్ల గల్లంతు వ్యవహారంలో ప్రధాన నిందితుడు సీఎం కేసీఆర్ గారు, అయితే రెండవ నిందితుడు నిందితుడు సోమేష్ కుమార్, వీళ్ళే ప్రధానమైన బాధ్యులు. ఆ విషయాన్ని ఎవిడెన్స్ లతో ప్రూఫ్ అయింది కదా, ప్రూఫ్ అయింది కదా. ఫస్ట్ టైం చూస్తున్నాము ఒక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సారీ చెప్పడం అనేటువంటి. ఓకే, ముగ్గురు నిందితులు ఈ విషయంలో, ముగ్గురు ప్రధానమైన బాధ్యులు, అందులో ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యుడు అంటారు. నేనేమంటున్నా మళ్ళొక్కసారి, వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా రాజకీయంగా ఎన్నికల ఫలితాల పట్ల ఆందోళనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది తప్పితే, నిజంగా ఉన్నది ఉన్నట్టు ఆత్మపరిశీలన విశ్లేషణ జరగాల్సిన దాని పట్ల తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడినట్టు లేదండి. ఎందుకంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులందరినీ దీనిలోకి తీసుకుంటాం దానిలోకి తీసుకుంటాం అంటున్నారంటే, మరి ఈరోజు మీ కూటమి ప్రధాన భాగస్వామి రాహుల్ గాంధీ గారి చీఫ్ అడ్వైజర్ ఎవరండి?
ఆయన కూడా రిటైర్ అయిన తర్వాత ఆ పార్టీకి చేసుకున్నాడు కదా, అంటే ఆయన సర్వీస్ ఆయన సర్వీస్ లో ఉన్న రాహుల్ గాంధీ గారు ఏమైనా చెప్పారా మీరు మాకు అనుకూలంగా చేయండి అవ్వగానే మిమ్మల్ని మేము చీఫ్ అడ్వైజర్ పెట్టుకుంటాము రేపు మీకు మంత్రివర్గం ఇస్తామని చెప్పారా? కాబట్టి దయచేసి దయచేసి ఇటువంటి అభూతలు అభూత కల్పనలు ఊహాజనిత ప్రతిపాదనలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. మాకేంటంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, దీనిలో దీనిలో పరిపాలన పరిపాలన కోసం తప్పనిసరిగా నిష్ణాతులైన అనుభవజ్ఞులైన అధికారులు అవసరం ఉంది. వాళ్ళని తీసుకుందాం. మీరు దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, విభజన బిల్లుతో కానీ ఇంకోటి కానీ, వాటన్నిటిని డీల్ చేయడానికి కానీ లేకపోతే ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కానీ విభజన బిల్లు హామీలు కానీ వీటన్నిటిని స్ట్రీమ్లైన్ చేయనికో లేకపోతే సరైన సలహాలు లేకపోతే వాటిని లైజనింగ్ చేయనికో తప్పనిసరిగా ఇవన్నీ తెలిసిన ఎక్స్పీరియన్స్ అధికారులు ఉండాలని అడ్వైజర్ల కింద పెట్టినాం. పొలిటికల్ పోస్ట్ పొలిటికల్ పోస్ట్ కాదు, వెంకటరెడ్డి గారు అది పొలిటికల్ పోస్ట్ కాదు, అది పొలిటికల్ పోస్ట్ కాదు, ఇట్స్ అన్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్, ఇట్స్ అన్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్. ఒక ప్రభుత్వానికి పరిపాలన పరంగా సరైన సలహాలు ఇచ్చే వెంకటరెడ్డి గారు. ఒక నిమిషం, మనకు బ్రేక్ వెళ్లాల్సి ఉంది. బ్రేక్ తర్వాత మనకు ఇంకొక కీలకమైన వార్త, సర్కారు ఏది వచ్చినా మేమే కీలక పాత్ర పోషించబోతున్నాం అంటూ బీజేపీ చెప్తుంది. మరి బీజేపీ ఏ సర్కారు రాబోతుంది, ఏ సర్కారులో బీజేపీ కీలక పాత్ర పో